నమస్కారం, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా మంది కూడా మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నామని, లేదంటే మూత్రకోశ వ్యాధులకు గురవుతున్నామని, అనగా మూత్రంలో మంట, మూత్రంలో రక్తం రావడం, చీము రావడం, లేదంటే సరిగా మూత్రం రాకపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి మూత్రకోశ వ్యాధులకు గురవుతున్నామని, దీనికైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కాల్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా అడగడం జరుగుతుంది. అయితే ఈ రోజు మనం అసలు ఈ వ్యాధి దేని వల్ల వస్తుంది, మూత్రపిండాలు రాళ్ళు ఎలా ఏర్పడతాయి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఈ మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రకోశ వ్యాధులు అనేది దేని వల్ల ఏర్పడతాయి? మూత్రపిండాలలో రాళ్ళు అపరిశుద్ధమైన వాటర్ తీసుకోవడం వలన, అందులో అధిక కాల్షియం, యూరిక్ యాసిడ్ ఉండవడం వలన కిడ్నీలలో అది ఎక్కువ పేరుకపోయి రాళ్ళు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్టుగా మనం ఎలా గుర్తించవచ్చు? కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం గుర్తించడానికి కిడ్నీలో నొప్పి రావడం, మూత్రము బంధించడము, మూత్రపుచ్చ వ్యాధులు, బొద్ది కడుపులో నొప్పి రావడము, యూరిన్ కూడా సరిగా రాకపోవడము, డ్రాప్ డ్రాప్స్గా పడిపోవడము, పైగా మన మూత్రంలో చీము, మూత్రంలో రక్తం రావడం కూడా అధిక నొప్పి ఏర్పడుతుంటుంది. దీని వలన ప్రొస్టేట్ గ్రంథుల ప్రాబ్లం వలన కూడా, మూత్రనాళంలో కూడా ఈ మూత్రపుచ్చ వ్యాధి సంబంధించిన అవుతుంది. కనుక మూత్రం కూడా సరిగా రాకుండా బంధించబడుతుంటుంది. అయితే మరి ఈ మూత్రపిండాల్లో రాళ్లను, ఈ మూత్రకోశ వ్యాధులను తగ్గించడానికి ఏదైనా నాటు వైద్యంలో చక్కని చిట్కా ఉంటే చెప్పగలరు? మూత్రపిండ వ్యాధులలో నయం చేయడానికి కానీ, కిడ్నీలో రాళ్ళను తగ్గించడానికి కానీ చక్కని చిట్కాగలరు. ఇది గుండపిండి చెట్టు. దీనిని సమూలంగా తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికి పౌడర్ చేసుకొని ఒక లీటరు నీళ్ళలో వేసి మరగబెట్టుకొని ఒక అర లీటర్ తీసుకోవాలి. ఎంచుకొని గొర్రెపాలు ఒక పావు లీటర్, గొర్రెపాలలో పావు లీటర్ రసం కలుపుకొని డైలీ ఉదయం పరిపాడుకున్న కనుక తాగినట్టయితే రాళ్ళు కరిగిపోతాయి, మూత్రకోశ వ్యాధులు కూడా తగ్గిపోతాయండి. ఒకవేళ మీకు ఈ చెట్టు కనుక దొరకనట్టయితే మార్కెట్లో కొండపిండి చూడడం, అలాగనే దాంతో ప్రోటీన్స్గా పల్లేరు చూడము, రెండు మిక్స్ సమభాగంలో మిక్స్ చేసుకొని రోజుకు 2 చెంచాల పొడి ఉదయం గొర్రెపాలలు, పావు లీటర్ గొర్రెపాలలో కలుపుకొని ఒక మండలం రోజులు తాగినట్లయితే తప్పనిసరి మీ కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయండి. దీనికి ఆపరేషన్ చేయించుకోవలసినంత అవసరం లేదు, మనమే ఇంటిలో తయారు చేసుకోవచ్చు. దీంతో పాటుగా 100కి 100 మంచి రిజల్ట్ ఉంటుందండి. సో వ్యూయర్స్, విన్నారు కదా డాక్టర్ గారి యొక్క సలహాలు, సూచనలు. చాలా మంది ఈ కిడ్నీలో రాళ్ళు రావడంతో స్కానింగ్లు, టెస్ట్లకే వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు, దానికి ఆపరేషన్కి లక్షల్లో కూడా ఖర్చులు అవుతూ ఉంటాయి, దీనికి తోడు అనారోగ్యం కూడా గురవుతూ ఉంటారు. అయితే ఈ చక్కని చిట్కాను కనుక మీరు స్టార్టింగ్లోనే కనుక పాటించినట్లయితే తప్పకుండా మీ స్టోన్ కనుక 7, 10, 11, 12 అట్లా ఏమేమి ఉన్నట్లయితే కనుక ఈ పథ్యం వీటిని చేస్తూ కనుక సరైన పథ్యం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్ గారిని అడుగుదాము, ఈ వాడేటప్పుడు అంటే ఈ చిట్కాను వాడేటప్పుడు ఏదైనా పథ్యం చేయాల్సి ఉంటుందా, ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పథ్యం అంటే వీటిని వాడేటప్పుడు ఎలాంటి పథ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే చేయకుండా పర్వాలేదా? తప్పనిసరి పథ్యం చేయాలండి. మందులు వాడేటప్పుడు దీనికి చింతపులుసు, పచ్చళ్ళు, వంకాయ, ఆలుగడ్డ, వేడి వస్తువులు అంటే కోడి కూర, చేపలు, గుడ్లు, కాకరకాయ, దొండకాయ, ఆల్కహాల్ లాంటివి తీసుకోవద్దండి. విన్నారు కదండీ, ఈ పథ్యం చేస్తూ కనుక మీరు రోజు కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని కనుక రెగ్యులర్ గా శుద్ధమైన మంచినీటిని తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు 1 నెల నుంచి 2 నెలల్లోనే చక్కని రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది డాక్టర్ గారి యొక్క సలహా సూచనలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మా యొక్క పూర్తి వివరాలకే డిస్క్రిప్షన్ లో లింక్ ను క్లిక్ చేయగలరు. నమస్కారం.